ప్రకృతికి వన్నె తెస్తున్న సీతాకోకచిలుక జీవవైవిధ్యంలో జీవ వైవిధ్యంలో కీలకం ప్రకృతి అంటేనే ప్రాణికోటి సమాహారం చెట్టు చేమ పురుగు పుట్ర పక్షి పశువు ఇలా ఒకటి లేకుంటే మరొకటి లేదు మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపై ఆవిర్భవించిన ఈ జీవులు ప్రకృతి విధ్వంసంతో క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి రకరకాల రంగులతో చూడముచ్చటగా ఎగురుతుండే సీతాకోక చిలుకలంటే అందరికీ ఇష్టమే కదా ఇంత అందంగా ఇవి నల్లగా పొడవైన వెంట్రుకలతో ఉండే గొంగలి పురుగులంటే నమ్మబుద్ధి కాదు కదూ కానీ ఇదే నిజం కాబట్టి గొంగలి పురుగులు సీతాకొక చిలుకలుగా ఎలా మారుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సీతాకొక చిలుక శాస్త్రీయనామం సెరి ప్రపంచంలో రమారమి పద్దెనిమిది వేల రకాల జాతులు ఉన్నట్లు అంచనా భారతదేశంలో సుమారు పద్నాలుగు వందల నలభై మూడు రకాల సీతాకోకచిలుకలు చిలుకలు ఉన్నాయి వీటిలో దక్షిణ భారతదేశంలోనే మొత్తం మూడు వందల పదహైదు రకాల శీతాకుక చిలుకలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అతిపెద్ద శీతాకుక చిలుక అట్లస్ అటతస్ శీతాకుక చిలుకలు ప్రకృతి యొక్క అందమైన సృష్టి సీతాకుక చిలుక మెటామార్ఫసిస్ అనే ప్రక్రియ ద్వారా అభివృద్ధి చెందుతుంది ఇది గ్రీకు పదం దీని అర్థం రూపాంతరం లేదా ఆకృతిలో మార్పు ఆహార చక్రంలో భాగంగా సీతాకుక చిలుకలపై ఆధారపడే సాలీడ్ పురుగులు తొండలు బల్లులు తగ్గే ప్రమాదం ఉంది తేనెటీగల తర్వాత పూల ఫలదీకరణలో వీటిదే ప్రధాన పాత్ర శీతాకూక చిలుకలు అంతరించడం వల్ల ప్రకృతికి మేలు కలిగించే అనేక రకాల మొక్కలు పూజే పూలు ఫలదీకరణ చెందక వాటి పునరుత్పత్తి నిలిచిపోయే ముప్పు ఉంది కీటకాలు పర్యావరణ సేవకులు అన్నది ఎవరు గుర్తించడం లేదు వీటికి మొక్కలకు ఉన్న సహజీవన సంబంధం గురించి సాధారణ ప్రజలకు అస్సలు అవగాహన ఉండడం లేదు సీతాకోక జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం నాలుగు దశలో ఉంటుంది మొదటిది గుడ్డు దశ రెండవది లార్వా లేదా గొంగలి పురుగు దశ మూడవది నిశ్చయతనంగా ఉండే ప్యూపా దశ తర్వాత మెటామార్ఫసిస్ చెందినందువల్ల వెలువడే రంగురంగుల సీతాకోకచిలుక దశ మొదట ఆడ సీతాకోకచిలుకలు చిలుకలు మొక్కలపై గుడ్లు పెడతాయి ఆడ చిలుకలు గుడ్లు పెట్టడానికి వసంతకాలం లేదా వేసవికాలం ఉత్తమ సమయం ఇవి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెడతాయి కానీ చివరికి కొన్ని మాత్రమే మనుగడ సాగించగలవు ఈ గుడ్లు చిన్న సైజులో ఉంటాయి బయట వెచ్చగా ఉన్నప్పుడు అవి వేగంగా పెరుగుతాయి రెండవ దశ పేరు గొంగలి పురుగు దశ లేదా లార్వా దశ అంటారు ఈ దశలో గొంగలి పురుగు ఆకులను తింటూ ఉంటుంది లార్వా ఈ ఆహారాన్ని భవిష్యత్తు కోసం నిల్వ చేస్తుంది ఈ లార్వా పరిమాణం రెండు అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది గొంగలి పురుగు తినగలిగే ఆకులపై శీతాకోక చిలుక గుడ్లు పెట్టడం చాలా ముఖ్యం మూడవ దశ పేరు ప్యూపా దశ లేదా పరివర్తన దశ గొంగలి పురుగు పూర్తిగా పెరిగిన తర్వాత ప్యూపాగా మారుతుంది దీనిని క్రిసాలిస్ అని అంటారు ఇది పట్టుకాయలా ఉంటుంది ఇది ఒక వారం లేదా ఒక నెల కంటే ఎక్కువగా కూడా పట్టవచ్చు ప్యూప బాహ్య భాగాన్ని గట్టిగా చేస్తుంది ఇది సీతాకోకచిలుక చిలుక బయటికి వచ్చే వరకు కాపాడుతుంది నాలుగవ లేదా చివరి దశ పేరు పునరుత్పత్తి దశ పరివర్తన పూర్తి అయిన తర్వాత ప్యూపాలో ఉన్నప్పుడు వాటి రెక్కలు శరీరానికి వ్యతిరేకంగా ముడుచుకుని ఉంటాయి కాబట్టి శరీర భాగాలన్నీ ప్యూపాలో సరిగ్గా సరిపోతాయి సీతాకుక చిలుకల సంరక్షణ అందరి బాధ్యత వీటికి ఇష్టమైన నందివర్ధనం గిల్లికచ్చ తేలుకొండి నిత్య కళ్యాణి మందార మద్రాసి పులికంద పారిజాతం వంటి మొక్కలను విరివిగా పెంచాలి అన్ని జిల్లాల్లో బటర్ఫ్లై పార్కులను ఏర్పాటు చేయాలి మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఈ అరుదైన కీటక జాతిని సంరక్షించే బాధ్యత మనందరిపైన ఉంది జీవ వైవిధ్యానికి సూచికలుగా మన పర్యావరణ ఆరోగ్యాన్ని గురించి మనకు హెచ్చరికలు వాటి అంతరించే విధానాన్ని బట్టి తెలియజేస్తున్నాయి ఆలోచన పరులైన నిబద్ధత కలిగిన పౌరులు సంకల్పిస్తే తప్పకుండా అంతరించిపోతున్న ఏ జాతినైనా రక్షించగలరు ఫ్రెండ్లీ పాక్స్ రసాయనాల వాడకం తక్కువ మన పొరుగు వారితో ఆలోచనాత్మకంగా చర్చించడం ద్వారా మార్పుకు దోహదపడగలం మనం వేసే ప్రతి అడుగు మనం చేసే ప్రతి మంచి చర్య రేపటి భవితకు పునాది మీరేమంటారు